ఇది మనం రాజకీయాలలో తరచూ చూస్తూనే ఉంటాం బట్ జనసేన పరిస్థితి ఈ ఎన్నికల్లో కాస్త విభిన్నం ఎందుకంటే ఉన్నవాళ్ళను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన టైంలో ఒక్కొక్కరు పార్టీని వేయడం ముఖ్యంగా కేతం రెడ్డి గారు రీసెంట్గా వెళుతూ వెళుతూ నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు పార్టీలో ఒక ఒక పొలిటికల్ ఎజెండాతో వచ్చిన వాళ్ళు ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు ఒక వేరే పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు బలవంతంగా పంపించిన వాళ్ళు ఇట్లా రకరకాల వాళ్ళు ఎన్ని పొలిటికల్ పార్టీలో ఉంటారు అట్లాగే జనసేనలో కూడా ఉన్నారు పార్టీకి పని చేస్తామని వచ్చిన తర్వాత వద్దు వెళ్ళండి అని అండరు ఎవరు అతను జాయిన్ అయ్యింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఎవరో ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి అతను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారనే ఈ జనసేనలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత మీ భావజాలం నచ్చింది మీ సిద్ధాంతాలు నచ్చాయి మీ ఆశయాలు నచ్చాయి అని చెప్పి పని చేస్తాను అని వస్తుంటే వద్దు అని కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేరు పార్టీలో అతని మీద వచ్చిన దగ్గర నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి కోవర్టు అది ఇదని చాలా ఇన్ఫర్మేషన్ అందినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అతను ఒక లాయకత లక్షణాలు ఉన్నాయి అతను మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు సిటీ నుంచి అతనికి బీ ఫామ్ ఇవ్వడం జరిగింది అతనికి బీ ఫామ్ ఇవ్వడంలో చాలామందికి ఇష్టం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి చాలా కంప్లైంట్స్ ఆయన మీద వెళ్ళే అప్పటికే అతను పోగొట్టండి వైసీపీ నుంచి వచ్చారు అతను వాళ్ళ రిలే ఈ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేస్తారు అతను పంపిస్తేనే వచ్చారు ఆయన పార్టీలోకి సో ఇవ్వకండి అని కూడా చాలామంది ఆయనకి ఇన్పుట్స్ ఇచ్చినప్పటికీ కళ్యాణ్ గారు అవన్నీ నమ్మకుండా లేదు నా కోసం వచ్చారు పార్టీకి పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ బి ఫామ్ ఇచ్చేటప్పుడు కూడా అతనికి చెప్పి మరీ ఇచ్చారు నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి వినోద్ నేను నేను కంప్లీట్గా నమ్మి ఇస్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకు అని బీ ఫామ్ పెట్టారు చేతులు ఆ విషయం వినోద్ రెడ్డి గారు కూడా పబ్లిక్గా కూడా ఆ ప్రెస్ మీట్లో చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి ఆయన పార్టీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఆయన సొంత లైన్స్ మీద వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పార్టీలో పనిచేసే అప్పుడు పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి ఏ లీడర్ ఆయన అలా కాకుండా నీ సొంత ఎజెండాతో పనిచేస్తున్నావు అంటే ఏంటి అర్థం అంటే అక్కడ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఆయన పార్టీకి అగైనిస్ట్గా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాననే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ జన సైనికుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అంటే మెయిన్ ప్రధాన ఎజెండా ఏంటి అంటే అక్కడ మాకు పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి మనోహర్ గారు సో ఆయన సాక్షాత్ అధ్యక్షుల వారే చెప్పారు నాకు తెలియకుండా ఒక చిన్న డెసిషన్ కూడా మనోహర్ గారు తీసుకోరు ఆయన మీద మీరు చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు అది తప్పు ఆయన చాలా మనకి మన పార్టీకున్న ఆయన ఒక మెయిన్ ఎసెట్ ఆయన ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనకున్న పొలిటికల్ నాలెడ్జ్ రీత్యా ఆయనకి మనం గౌరవం ఇస్తున్నాము నేను నియమించాను ఆయన్ని నేను ఒక ఒక బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తాను ఆయన్ని నాకు ఒక గురువులాగా కూడా నేను ట్రీట్ చేస్తాను అలాంటి వ్యక్తిని మీరు గౌరవించాలి ఇలాగా స్పెక్యులేషన్స్ తీసుకురాకండి అని చెప్పి కూడా చాలాసార్లు కార్యకర్తలకు ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆయన మీద ఎలిగేషన్స్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు అంటే పార్టీని దెబ్బతీయాలంటే ముందు మా బలాన్నే కదా టార్గెట్ చేస్తారు మా బలం ఏంటి మనోహర్ గారు సో మనోహర్ గారి మీద స్పెక్యులేషన్స్ తీసుకొచ్చి అక్కడున్న లో లీడర్స్లో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి యాక్టివిటీ సరిగా చేయకుండా గ్రూపులను చేసేసి పాటిని విచ్ఛిన్నం చేయాలి అనేది ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంది వచ్చిన కోవట్లేదు అంటే ఓన్లీ కేతం రెడ్డి గారే కాదు ఇంతకు ముందు కూడా మనం కొన్ని సందర్భాల్లో నాదండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ జనసేన నాయకులే పేర్లు తీయడం లేదు కొంతమంది మాట్లాడడం జరిగింది ఇది పార్టీకి అంత మంచి పరిణామం కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న పార్టీ అది అవునవును అవునండి అదే పక్కన ఇప్పుడు మా పార్టీ ఎదుగుతున్న పార్టీ ఎఫెక్టివ్ గా వెళ్తుంది ప్రజల్లోకి ఒక స్కెడ్యూల్ అనుకుంటే దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కళ్యాణ్ గారు ఏమైతే దాన్ని ఒక ఐడియా వస్తుందో ఆయనది ఒక ఆలోచన ఉందో ఆలోచనని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తుంది మనోహర్ గారు కంప్లీట్గా ఇప్పుడు ఒక బహిరంగ సభ జరగాలంటే మనోహర్ గారు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు కంప్లీట్గా గా ప్రోగ్రామ్ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసి అధ్యక్షుల వారు ఆ స్థానానికి రావాలి అంటే ఆ యాత్ర జరగాలి అంటే ఆ రూట్ మ్యాప్ చూడటం అక్కడికి లోకల్గా వెళ్ళటం అంతా అక్కడ అరేంజ్మెంట్స్ చూడటం అక్కడ లోకల్ లీడర్స్ను మీటింగ్స్ పెట్టడం కార్యకర్తని పెట్టడం అందరిని సయత ఇంత పని అంతా గ్రౌండ్లో ఇంత బుల్ వర్క్ అంతా ఆయన అంత ప్లాట్ఫామ్ రెడీ చేసి ఒక సక్సెస్ ఒక సభ సక్సెస్ అయిందంటే దాని వెనక ఆయన కృషి చాలా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఒక సభ చేయాలి అనే ఒక ఆలోచన అధ్యక్షుల వారిదైతే అయితే దాన్ని జరిగేలా చేసే దానిలో ప్రాసెస్లో మొత్తం చేస్తుంది హార్డ్ వర్క్ అంతా మనోర్ గారు సో ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి పార్టీ ఘోరంగా విఫలమైనా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలను గుర్తించి ఆ సమస్యల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన చేసి వీళ్ళంతా కలిసి చర్చించి ఆ పొలిటికల్ పొలిటికల్ యాక్టివిటీస్ ఏం చేయాలి వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తా అధ్యక్షుల వారు కానీ మనోహర్ గారు కానీ అంత హార్డ్ వర్క్ చేస్తా బాగా వెళ్తున్నప్పుడు మరి గందరగోళం క్రియేట్ చేస్తేనే కదా సంబంధించిన వ్యక్తిని వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా పాయింట్అవుట్ చేశారంటే అనుకోవచ్చు బట్ మీ పార్టీలోని వ్యక్తులే పాయింట్అవుట్ చేస్తున్నారు టార్గెటెడ్గా మాట్లాడుతున్నారంటే ఎంతో కొంత ఆలోచించాల్సిన విషయమే కదా ఎంతో కొంత అసలు జీరో పర్సెంట్ కూడా లేదండి వాళ్ళు ఒక ఒక ఎజెండాతో వస్తారు ఇప్పుడు నాకు ఒక పదవి కావాలని నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది దక్కనప్పుడు అసంతృప్తి ఎవరికైనా వస్తుంది దాంతో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఒక బ్లైండ్గా వెళ్ళిపోవడం దాన్ని కొంతమంది క్రియేట్ చేసిన దాన్ని టార్గెటెడ్గా ఉండడం ఇదంతా ఉంటుంది సో ఈ పొలిటికల్ సిస్టంలో ఇప్పుడు వాళ్ళు అనుకున్నది జరగపోతే ఎవరో ఒకరి మీద నెపం వేయడం అనడం అనేది కామన్గా ఉంటుంది బట్ జనసేనలో కొంతమంది ప్రయత్నం అయితే చేశారు కోవాట్లు మాత్రం ఎక్కువగా ఇక్కడ మనుగడైతే కష్టపడే జనసేనలో ఎవరైనా ఏదైనా విచ్ఛిన్నం చేయాలి అనే ఆలోచనతో వచ్చేవాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు వాళ్ళు దాటి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు పార్టీ లైన్కి అగైనస్ట్గా వాళ్ళు పని చేయాలంటే ఎక్కువ రోజులు పని చేయలేరు సో కట్టుదిట్టడం చేస్తారు కాబట్టి ఈ కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ లైన్స్ని ఎప్పుడు ఫాలో అవ్వలేదు పాదయాత్ర చేయొద్దంటే చేస్తారు ఎందుకు చేస్తారు ఆ పాదయాత్ర చేసి ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోస్ పెట్టి సోషల్ మీడియాలో బూస్ట్ చేసి ఏదో జన నేను పార్టీ కోసం చాలా కష్టపడుతున్నానని ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఒక మైండ్ గేమ్ లాగా అలా అలా ఆయన యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి పార్టీ గుర్తించింది కాబట్టి కొంచెం తగ్గించారు ఓకే సరే ఇప్పుడు మనం పొత్తుల దగ్గరకు వద్దామండి ఇప్పుడు ఏపీలో జనసేన టీడీపీతో కలిసి వెళ్ళడానికి సమాయత్తం అయిపోతుంది ఆల్రెడీ చెప్పేశారు అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు భేటీ అండ్ ఒక రెండు మూడు రోజుల్లో చర్చల తర్వాత మేము కలిసి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా సంకేతాలు ఇచ్చారు ఈ పొత్తుల వ్యవహారం ఏంటి ఇప్పుడు గత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు మన స్థానిక ఎలక్షన్స్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ జరిగినప్పుడు కూడా మా పార్టీ నుంచి కొంతమంది కార్పొరేటర్స్గా పోటీ చేద్దామని నామినేషన్కి సిద్ధమయ్యే టైంలో బీజేపీ అధిష్టానం కోరిక మేరకు కిషన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన వెంటనే మా కార్యక ఎవరైతే కార్పొరేటర్స్గా పోటీ చేద్దామని ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా మద్దతు అడిగినందుకు వెంటనే మా అధ్యక్షులు వారు వెంటనే సరే పోటీలోంచి మేము తప్పుకుంటున్నాము మీకు మద్దతు ఇస్తామని చెప్పి పొత్తు ధర్మంగా ఆ రోజు ముప్పై మందిగా కార్పొరేటర్స్ని డిజపాయింట్ చేయడం జరిగింది అందరూ డిజపాయింట్ అయినప్పటికీ అధినేత మాటే విధంగా వాళ్ళు కూడా వాళ్ళకి ఆశ ఉన్నా కూడా పోటీ చేయాలి సత్తా ఉన్నా కూడా కొంతమంది గెలిచే అవకాశాలు ఉన్నా కూడా వాటిని త్యాగం చేయడం జరిగింది సో ప్రతిసారి పొత్తుల్లో త్యాగాలు ఉండవు కదండి పార్టీ బలపడాలంటే మేము కూడా మా పార్టీ వాయిస్ కూడా అసెంబ్లీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ప్ర ప్రజల కోసం మేము ఏదైనా చేయాలి అంటే ఏదైనా ఎత్తాలి అంటే మా వాయిస్ జ అసెంబ్లీలోకి వెళ్ళాలి అనే ఒక స్వార్థం మాకు ఉంటుంది మా నాయకులకు ఉంటుంది జనసేన కోసం పదేళ్లగా జెండా పట్టుకొని పనిచేసిన ప్రతి నాయకుడు ఫీల్ అవుతాడు నా పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి నా పార్టీ అసెంబ్లీలో కనిపించాలి అని ఒక చిన్న స్వార్థం అయితే ఉంటుంది సో ప్రతిసారి పోటీ నుంచి తప్పుకోండి మాకు మద్దతు ఇవ్వండి అని బీజేపీ వాళ్ళు ప్రతిసారి అడగడం కుదరదు కాబట్టి ఈసారి మేము ముందుగానే అప్పుడే చెప్పడం జరిగింది గత స్థానిక ఎలక్షన్లు అప్పుడే ఈసారి పోటీలో అయితే ఉంటుందండి జనసేన దానికి సిద్ధంగానే ఉండాలని కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది దానికి అనుగుణంగానే ముప్పై రెండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించారు వాళ్ళు బూత్ కమిటీల దాకా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు అందరూ పోటీకి సంసిద్ధం అవుతున్న సమయంలో కిషన్ రెడ్డి గారు వచ్చి కలిశారు కానీ బీజేపీ ముందే చెప్తుంది మేము నూట పంతొమ్మిది నియోజకవర్గాలలోనూ పోటీ చేస్తాము అని క్లియర్ గాని మరి ఈ సీట్లకు సంబంధించి ఎట్లా ఇప్పుడు ఏ టైంలో ఎలా రాజకీయం మారుతుందో తెలియదు వాళ్ళు మరి ఎందుకు ముందుగా అనౌన్స్ చేశారు మరి మరి మాతో పొత్తులో వద్దామని ఆల్రెడీ ఉన్న పొత్తు ధర్మంగా భాగంగా మమ్మల్ని కలవాలి కాబట్టి కలిసారేమో మరి అయితే టీడీపీ పరిస్థితి ఏంటి టీడీపీ అంటే సభ తర్వాత తెలంగాణలో టీడీపీకి ఇంకా కార్యకర్తలు ఉన్నారని ప్రూవ్ చేసుకున్న టీడీపీని వదిలి ఓన్లీ లేకపోతే ఇక్కడ టీడీపీని టీడీపీ ఇప్పుడు ప్రస్తుతానికి పొత్తు ఏపీలో టీడీపీ ఉంది కానీ తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి వెళ్తామని ఏం చెప్పలేదు అక్కడ ఏపీలో ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ వైసీపీ వైసీపీ విధి విధానాలను ఎదిరించడం కోసం అక్కడ కలవాల్సిన అవసరం ఆవశ్యకత వచ్చింది కాబట్టి ఎలియన్స్కి వెళ్ళారు ఇక్కడ సిచ్యువేషన్స్ తెలంగాణ సమీకరణాలు వేలు తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరు నేపథ్యాలు వేరు ఇక్కడ ఇక్కడ పార్టీ మా పార్టీని ప పరిస్థితులు వేరు వాళ్ళ సినారియోస్ డిఫరెంట్ ఉన్నాయి మా సినారియోస్ డిఫరెంట్ ఉన్నాయి కలవాల్సి అనే రూలేం లేదు ఒక రాష్ట్రంలో అలయన్స్ ఉన్నంత మాత్రాన పక్క తెలుగు రాష్ట్రంలో కూడా అలయన్స్ ఉండాలనేమి రూల్ కూడా లేదు ఆల్రెడీ మనం బీజేపీ మా బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సో బీజేపీ ఎప్పటి నుంచో కొనసాగుతున్నాం కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అవ్వడం జరిగింది చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ మచ్